డీల్ కుదిరింది, వైసీపీలోకి గంటా ఎంట్రీ ఫిక్స్. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం అలా ఇలా ఉండదుగా, కాదన్న వారితోనే అవుననిపించుకోవడం ఆయనకే చెల్లు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అక్షరాభ్యాసం చేసిన గంటా తర్వాత చిరంజీవి ప్రజారాజ్యానికి తాను ఒక సారథిగా నిలిచారు. కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం ద్వారా వచ్చిన రాజకీయ లాభాన్ని పంచుకుని తొలిసారి మంత్రి అయిపోయారు. ఆ తర్వాత విభజన దెబ్బకు హస్తం కుదేలైపోతే మళ్ళీ చంద్రబాబు పంచన చేరి మంత్రి అయిపోయి 5 ఏళ్ల పాటు పదవిని అనుభవించారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ప్రతిపక్షంలో క్షణం కూడా ఉండలేకపోతున్నారట. వైసీపీకి కన్ను గీటుతూ తాజాగా ముఖ్యమంత్రి జగన్కి ప్రేమలేఖ రాసేంత వరకు కథ నడిపారు. ఇప్పుడు ఆ ప్రేమలేఖకు జగన్ ఫిదా అయ్యారని వైసీపీ వర్గాల బోగట. గంటా శ్రీనివాసరావు వైసీపీకి కొత్త కాదు. ఆయన 2014 ఎన్నికలకు ముందే వైసీపీ తలుపులు తట్టారు. నాడు జగన్ సైతం సరేననే అన్నారు. కానీ తనతో పాటు అరడజన మంది జనానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని గంటా శ్రీనివాసరావు కోరారని, దానికి జగన్ ససేమిరా అన్నారని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని గంటా శ్రీనివాసరావు భావించి చేరేందుకు ప్రయత్నించినా అంతకుముందే అవంతి శ్రీనివాస్ చేరిపోయి ఆయన వ్యూహానికి గండి కొట్టారు. గత చరిత్ర ఎలా ఉన్నా ఈసారి మాత్రం గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు తాజాగా ముఖ్యమంత్రికి సంబంధించిన లేఖాస్త్రంలో విశాఖ భూదందాలు తన ప్రమేయం ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరో సీట్ని కూడా ఏర్పాటు చేయమని అన్నారు. దీంతో జగన్ కూడా సంతృప్తి చెందారని, గంటా శ్రీనివాసరావు వంటి వారు కోరి పార్టీలోకి వస్తామంటే వద్దనడం రాజకీయ తప్పిదమే అవుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. పైగా గంటా శ్రీనివాసరావును తాము కాదనుకుంటే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని, ఆ విధంగా ఆయన బలమైన ప్రత్యర్థిగా భవిష్యత్తులో మారతారని వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో గంటా శ్రీనివాసరావుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరాలంటే ఆయనకి ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అదే జరిగితే గంటా శ్రీనివాసరావు ఏమీ కాకుండా పోతారు. దాంతో వైసీపీ హైకమాండ్ గంటా శ్రీనివాసరావుకు అభయహస్తం ఇస్తోందట. వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీకే వస్తాయి. అందులో ఒకటి గంటా శ్రీనివాసరావుకి ఇచ్చేందుకు ప్రతిపాదించారట. గంటా శ్రీనివాసరావుకు అనేక రకాల వ్యాపారాలు ఉన్నందున ఆయన్ని ఢిల్లీకి పంపితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇక గంటా శ్రీనివాసరావు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఇబ్బంది లేకుండా గంటా శ్రీనివాసరావును ఢిల్లీకి పరిమితం చేయడం ద్వారా ఇద్దరు శ్రీనివాసులను ఒకే పార్టీలో ఉంచాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది. గంటా శ్రీనివాసరావు కూడా రాజ్యసభ సీట్ అంటే ఖచ్చితంగా మొగ్గు చూపుతారని అంటున్నారు. ఇలా గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకుని రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భారీ ప్లాన్ వేస్తోందని అంటున్నారు. చూడాలి మరి గంటా శ్రీనివాసరావు చేరికకు ముహూర్తం ఎప్పుడో.